హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ ఎఫ్ఎం. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అవసరమైన జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ క్విజ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. దీని ద్వారా మెయిన్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు పొందగలరు. అలాగే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ మా గవర్నమెంట్ జాబ్స్ ఎఫ్ఎం నుంచి ఎప్పటికప్పుడు లేటెస్ట్ కరెంట్ అఫైర్ అప్డేట్స్, ఎంప్లాయ్మెంట్ న్యూస్, క్విజ్కి సంబంధించి ఉచిత మ్యాగజైన్ని అందించడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింక్ నుంచి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫిబ్రవరి 2019 కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం ఇంపార్టెంట్ బిట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మన డైలీ కరెంట్ అఫైర్స్లో క్విజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈరోజు మనం బిట్స్ గురించి తెలుసుకుందాం. ఈ బిట్స్లో ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మాత్రమే ఉంటాయి. ఫిబ్రవరి 2019 కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంపార్టెంట్ బిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిలంకూరి రాజమోహన్కు ఏ పురస్కారం లభించింది? ఆన్సర్, చందూర్ జగతి పురస్కారం. ముఖ్య పాత్రికేయుడు, ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్ సింగపూర్ డైరెక్టర్ చిలంకూరి రాజమోహన్కు ఎన్ఆర్ చందూర్ జగతి పురస్కారం 2019 లభించింది. తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ జిల్లాలు ఏవి? ఆన్సర్, ములుగు, నారాయణపేట. తెలంగాణలో కొత్తగా ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 16న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్ర భౌగోళిక స్వరూపం 33 జిల్లాలుగా విడిపోయింది. 83వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ 2019 ఛాంపియన్షిప్ విజేత ఎవరు? ఆన్సర్, సైనా నెహ్వాల్. 83వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2019 విజేతగా పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్ పిఎస్పిబి తరపున బరిలోకి దిగిన సైనా నెహ్వాల్ గెలిచింది. అస్సాంలోని గువాహటీలో ఫిబ్రవరి 16న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ సైనా 21-18, 21-15తో టాప్ సీడ్లో ఉన్న పివి సింధుపై విజయం సాధించింది. గత జాతీయ ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ సింధునే ఓడించి సైనా టైటిల్ నెగ్గింది. ఓవరాల్గా జాతీయ ఛాంపియన్షిప్ టైటిల్ నెగ్గటం సైనాకి ఇది 4వ సారి. గతంలో ఆమె 2006, 2007, 2017లలో విజేతగా నిలిచింది. బీహార్లో ఏ సిటీలో మోదీ మెట్రో రైల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు? ఆన్సర్, పాట్నాలో. బీహార్ రాజధాని పాట్నాలో 13,000 కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన మెట్రో రైల్ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 17న రిమోట్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఇరానీ కప్ 2019 విజేత ఎవరు? ఆన్సర్, విదర్భ. ఇరానీ కప్ విజేత విదర్భ. వరుసగా 2వ సారి రంజీ ట్రోఫీ సాధించిన విదర్భ జట్ ఇరానీ కప్ 2019 కూడా సొంతం చేసుకుంది. ఏపీ పర్యాటక సంస్థ దీనికి ప్రాచుర్యం కల్పించేందుకు చేసిన ప్రయత్నం ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం పొందింది. ఆన్సర్, బొంగు చికెన్ బిర్యానీకి. ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం బొంగు చికెన్ బిర్యానీకి ప్రాచుర్యం కల్పించేందుకు ఏపీ పర్యాటక సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా విజయవాడ భవానీపురంలోని హరిత బెర్మ్ పార్క్ వేదికగా సోమవారం దేశంలోనే అతిపెద్ద బొంగు చికెన్ను తయారు చేసి రికార్డ్ సృష్టించారు. 15 అడుగులు పొడవైన బొంగులో చికెన్ వండి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించారు. తెలంగాణ ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ తేదీ మార్చి 12. 2 రాష్ట్రాల్లో శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏపీలో 5, తెలంగాణలో 5 స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ వివరాల గురించి తెలుసుకుందాం. ఈ నెల 21న నోటిఫికేషన్ విడుదల, మార్చి 12న పోలింగ్ నిర్వహించనున్నారు. నామినేషన్ల దాఖలకు చివరి తేదీ ఫిబ్రవరి 28. నామినేషన్ల పరిశీలన మార్చి 1, నామినేషన్ల ఉపసంహరణ గడువు మార్చి 5 అని పేర్కొంది. అంతర్జాతీయ మహిళా వన్డే క్రికెటర్ల ర్యాంకింగ్స్లో అగ్రస్థానం ఎవరిది? ఆన్సర్,
స్మృతి మందన. అంతర్జాతీయ మహిళా వన్డే క్రికెటర్ల ర్యాంకింగ్స్లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మందన అగ్రస్థానాన్ని కాపాడుకుంది. సోమవారం ఐసీసీ వెల్లడించిన ఈ జాబితాలో ఆమె 774 పాయింట్లతో ఆసిస్ బ్యాటర్స్ ఎలిస్ పెర్రీ మెగ్ లానింగ్ కన్నా ముందుంది. ఇటీవల అరెస్ట్ అయిన మాల్దీవుల మాజీ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ అబ్దుల్లా యమీన్. నగదు అక్రమ చలామణికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్దీవుల మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ను అధికారులు అరెస్ట్ చేశారు. గత ఏడాది సెప్టెంబర్లో అధ్యక్ష ఎన్నికలకు ముందు 1.5 మిలియన్ల అమెరికా డాలర్లను చట్ట వ్యతిరేకంగా సేకరించినట్లు ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఇండియా జ్యువెలరీ ది నిజాం జ్యువెలరీ కలెక్షన్ పేరుతో ప్రదర్శనను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ నేషనల్ మ్యూజియం, హైదరాబాద్. నేషనల్ మ్యూజియంలో హైదరాబాద్ నిజాం కాలం నాటి ఆభరణాల ప్రదర్శనను కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి మహేష్ శర్మ సోమవారం ప్రారంభించారు. నిజాం కాలం నాటి విలువైన అరుదైన 173 నగలను ఇండియా జ్యువెలరీ ది నిజాం జ్యువెలరీ కలెక్షన్ పేరుతో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. అలాగే నిజాం ఆభరణాలకు సంబంధించిన బుక్లెట్ను కూడా విడుదల చేశారు. నిజాం కాలం నాటి సాంస్కృతిక వారసత్వ సంపదను ప్రజలకు, నేటి యువతకు తెలియజేసేందుకు ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. నేటి నుంచి మే 5 వరకు ఈ నగలను ప్రదర్శించనున్నారు. ఏ టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేస్తే ఓటు నమోదు వివరాలు తెలుసుకోవచ్చు? ఆన్సర్ 1950. 1950 నెంబర్కు ఫోన్ చేస్తే ఓటు నమోదు వివరాలు, ఓటు నెంబర్, ఏ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాలో తెలియచేస్తుందని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా ఓటు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం గుర్తించిన 16 ధృవీకరణ పత్రాల ద్వారా ఓటు హక్కు పొందవచ్చునని చెప్పారు. జపాన్ ప్రధాని షింజో అబే ఎవరి పేరును నోబెల్ కమిటీకి సిఫార్సు చేశారు? ఆన్సర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారు. జపాన్ ప్రధాని షింజో అబే ఆయన పేరును నోబెల్ కమిటీకి సిఫార్సు చేసినట్టు ట్రంప్ తెలిపారు. ఉత్తర కొరియాతో శాంతి చర్చలు జరిపినందుకు షింజో అబే తనను ఈ పురస్కారానికి నామినేట్ చేసినట్టు ట్రంప్ తెలిపారు. పూమా మహిళల శిక్షణ రాయబారిగా ఎవరిని నియమించింది? ఆన్సర్ ఎంసి మెరీకోమ్. పూమా ప్రచారకర్తగా మెరీకోమ్. 6 సార్లు ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్గా నిలిచిన ఎంసి మెరీకోమ్ 2 ఏళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా క్రీడా వస్తువులు అందిస్తున్న ప్రముఖ పూమా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా మహిళల శిక్షణ రాయబారిగా సోమవారం ఎంపికైంది. దేశవ్యాప్తంగా పూమాకు సంబంధించిన అన్ని క్రీడా వస్తువులను మెరీకోమ్ ప్రచారం నిర్వహిస్తుంది. సో ఫ్రెండ్స్, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం, కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ 9912864967 నెంబర్ని సేవ్ చేసుకుని యాడ్ మీ అని మొబైల్కి మెసేజ్ చేసి మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మరిన్ని అప్డేట్స్ని మొబైల్ ద్వారా పొందగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.